హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం అసలు చాలామంది ఏంటంటే సామాన్యునికి ట్రైన్లో జర్నీ చేస్తుంటారు కానీ ఫస్ట్ ఏసీ అంటే ఏంటో తెలియదు, ఆ ఏసీ చూడాలని కూడా ఉంటుంది. దానికోసం తెలుసుకోవాలని చూస్తారు వాళ్ళ కోసం వీడియో. అసలు మనం ఫస్ట్ ఏసీలో జర్నీ ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూద్దాం. ఇంకా మా ఛానల్ పక్కన చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కన లైక్ అని ప్రెస్ చేయండి. ముందుగా మనం ట్రైన్లో ఎంటర్ అవ్వగానే క్యాబిన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ట్రైన్లో ఎంటర్ అయిన తర్వాత ఏసీ క్యాబిన్ ఇది ఓపెన్ చేస్తే మనకు డోర్ అనేది ఈ విధంగా ఉంటుంది. డోర్ ఓపెన్ చేసిన తర్వాత నేను క్యాబిన్ బుక్ చేశాను, క్యాబిన్ బుక్ చేశాను కాబట్టి ఇది చూడండి నా క్యాబిన్ అంటే ఒక క్యాబిన్కి 4 సీట్స్ ఇచ్చాడు. ప్రజెంట్ అయితే మా ట్రైన్ అయితే ఖాళీగా ఉంది, నేను ఒక్కనే ఉన్నాను. మా ఫ్రెండ్ కూడా వచ్చాడు కాబట్టి మా ఫ్రెండ్ బుక్ చేశారు కాబట్టి ఇద్దరం సరదాగా వచ్చాం. ఇక్కడ క్యాబిన్ అయితే ఎలా ఉంటుందో, క్యాబిన్కి మనకి డోర్ అనేది మనం అవసరం లేదనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు లేదా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే డోర్ కూడా అనేది క్లోజ్ చేస్తే మనకు ఓవరాల్గా క్యాబిన్ అనేది క్లోజ్ అయిపోతుంది కాబట్టి మనకి బయట వాళ్ళతో సంబంధం ఉండదు. తర్వాత మనకి ఇక్కడ చూడండి పైన అంటే పైన బెర్త్కి ఎక్కడానికి స్టెప్స్ అనేవి ఉంటాయి. ఓవరాల్గా చూడండి, అక్కడ మీకు నేను చూపిస్తున్నాను వీడియోలో మొత్తం ఫస్ట్ ఏసీ అనేది ఈ విధంగా ఉంటుంది. మొత్తం మనకి లుక్ అనేది కూడా ఓవరాల్గా ఫస్ట్ ఏసీలో జర్నీ చేస్తే బెర్త్స్ ఎలా ఉంటాయి, క్యాబిన్స్ ఎలా ఉంటాయి మొత్తం అయితే నేను లుక్ అనేది చూపిస్తున్నాను. చూడండి, చూసారు కదా, ఇక్కడైతే మనకి సింపుల్గా ఒక క్యాబిన్లో 4 సీట్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక్కొక్క క్యాబిన్కి పైన కింద అలాగే 1, 2, 3, 4 అనేవి ఉంటాయి. మనకి ఈ స్టెప్స్ చూసారా చాలా ఈజీగా కంఫర్ట్గా కూడా ఉన్నాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు అయినా కూడా ఎక్కడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది క్యాబిన్ అనేది. అంతేకాకుండా చూడండి, ఇక్కడ మనకి చాలా కంఫర్ట్గా సీట్స్ అనేవి కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ మొఖం చూసుకోవడానికి అర్థం కానీ ఎందుకంటే ఓవరాల్గా చూడండి లుక్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేను ఫస్ట్ టైం జర్నీ చేయడం అనేది నా ఫ్రెండ్ సరదాగా అన్నమాట జర్నీ అనేది చేసాం. దాంతోపాటు ఇక్కడ చూడండి మనకి బాటిల్ పెట్టుకోవడానికి బాటిల్కి సంబంధించిన ర్యాక్స్, డస్ట్బిన్, ప్లస్ మనం ఏదైనా ల్యాప్టాప్స్ అవి పెట్టుకోవడానికి ఒక చైర్ లాగా, మొత్తం ఓవరాల్గా ఛార్జింగ్ సంబంధించిన కేబుల్స్, మన లగేజ్ ఏదైనా కూడా మనం స్టోర్ చేయాలనుకుంటే ఆ లగేజ్కి సంబంధించిన సైడ్ క్యాబిన్స్ అంటే లగేజ్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. అంతేకాకుండా చూడండి ఇక్కడ బయట అంటే మనకి ఒక బయట లుక్ ఎలా ఉందంటే చాలా నీట్గా కూడా అఫిషియల్గా ఉంది. ఫస్ట్ ఏసీ అనేది ఏంటంటే చాలా కంఫర్టబుల్ మనలో ఏంటంటే చాలామంది తెలియక నార్మల్గా వెళ్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఫస్ట్ ఏసీలో వెళ్ళాలి అనుకునే సామాన్యులకి నా వీడియో ద్వారా అంటే మన లాంటి వాళ్ళకి చాలామందికి తెలియదు కదా ఫస్ట్ ఏసీ ఏంటనేది, ఫస్ట్ ఏసీ అసలు ఎలా ఉంటుంది, జర్నీ ఏంటనేది తెలియదు కదా. వాళ్ళందరికీ ఈ వీడియో చేసి చూపిద్దామనేది నా ఉద్దేశం. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి.